మీరు పంపిణీ చేయాలని చెప్పి మంచి మంచి రంగులు విద్యార్థుల అందరికీ వర్గీలు పంపిణీ చేసి ప్రతి ఒక్క కుటుంబం కూడా తత్కరణ చేయమని గోదావరి సమాజానికి అలాగే వివిధ పేరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబానికి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక వ్యవహారం పెట్టారు. తల్లి మీ అంత దయవల్ల రెండోసారి కూడా మన ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత మరి మొట్టమొదటి దసరా బతుకమ్మ మరి ఇప్పుడు మరి మనం జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా దీనికి మన గౌరవ మంత్రి గారు మరి ఆర్థిక మంత్రి గారు మీరు ముఖ్య అతిథిగా విచ్చేసి మరి మొట్టమొదటి ప్రోగ్రామ్ విచ్చేసినందుకు మీ అందరి తరఫున మన తరఫున గౌరవ మంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ముందుగా తెలుసుకుంటూ అదేవిధంగా వీరికి మధ్యలో కూడా మరి మన గద్దె నియోజకవర్గాన్ని మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటాం. మరి ముఖ్యమంత్రి గారికి ఇష్టవల్ల మరి ఏది ఏమైనా మరి ఈరోజు రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మనము మరి మా మహిళలను గుర్తించి ఇది ప్రోగ్రామ్ కంటిన్యూ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ప్రతి మహిళ ఒక ఆడబిడ్డల కంటే కూడా ఒక అన్నలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసి రాశారు. మరి ఇంటింటికి ఒక సీనియర్ ఇచ్చి గౌరవించుకోవాలి. మన ఆడపడుతున్న వాళ్ళే మళ్ళీ రెండోసారి కూడా ప్రభుత్వం మనకు మరి మీ అందరూ చూసుకోవాలి. రెండోసారి కూడా మనం చేసే పథకాల మీద ప్రభుత్వం చేసే పథకాల మీద రెండోసారి కూడా మరి మళ్ళీ టీఆర్ఎస్ రావడం మరి మీ అందరూ కూడా గజ్జల నియోజకవర్గం అన్ని మండలాల అన్ని గ్రామాల ఇచ్చిన మాట ప్రకారంగా 5000 రూపాయలు అందిస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా
రైతు మద్దతు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మార్కెట్ కూడా ముఖ్యమంత్రి గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కరువు వచ్చింది మీరే చెప్పాలి, ఈ కరువు కాలంలో ఇంటికి నల్లా పెట్టి నీళ్ళు వస్తుంది. నిజంగా పాత రోజులు ఒక్కసారి గుర్తు చేసుకోండి, విషయం భగీరథే లేకపోతే ఈ కరువు కాలంలో ఈ పండుగ ఒక బోరింగ్లు కొట్టి కొట్టి చేతులు చూడాలి. బిడ్డలు కట్టుకుని ట్యాంకర్ మీద పోయి బిడ్డ బిడ్డలు కొట్టాలే పరిస్థితి ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్తే మనం చేస్తా ఉన్నాం. ఇదే కాంగ్రెస్ లో తెలుగుదేశం వాళ్ళు ఉంటే ఈ విషయం భగీరథ మన ఎదురుగా ఇంటికి నల్లబెట్టి నీళ్ళు ఇస్తుందా? ఎన్నిసార్లు కొట్టేస్తున్నాం. తెలుగుదేశంలో గీతారెడ్డి లొకేష్ గీతారెడ్డి విజయరాఘవరావు వచ్చిండు, విజయరాఘవరావు సంజీవరావు వచ్చిండు, మనుషులు బాగా తప్ప నీళ్లు మాత్రం కాదు. ఇవాళ నీళ్ళు వచ్చినాయి మా అక్క చెల్లెలు